మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల కేంద్రంలో స్వచ్ఛ గట్కేసర్ కార్యక్రమం ప్రారంభించి నేటితో 200 రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా హైవే ప్రక్కన గల డైనో కంపెనీ దగ్గర సర్పంచ్ యాదగిరి యాదవ్ మరియు జనచైతన్య సేవా సమితి సభ్యులు కలిసి 200 మొక్కలు నాటారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ, గట్కేసర్ మండల కేంద్రంలో మొక్కలు నాటి స్వచ్ఛ గట్కేసర్ చేసే వరకు ఉద్యమంలా సాగుతామన్నారు. అలాగే నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి 100% ఇంకుడు గుంతలు మరియు మరికొన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో మహ్మద్ అబ్దుల్ కయ్యూం, బేతాల నర్సింగ్, సారా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భాగంగా 200 రోజులు అయిన సందర్భంగా ఈరోజు డయాను ఫ్యాక్టరీ అవుట్ ఆఫ్ రింగ్ రోడ్ దగ్గర 200 మొక్కలను నాటడం జరిగింది. గట్కేసర్లో నిరంతరం స్వచ్ఛభారత్ జరుగుతుంది. స్వచ్ఛ గట్కేసర్ చేయడమే మా లక్ష్యం. ఈరోజు నుంచి బాత్రూమ్స్ కూడా సుమారు 100 వరకు కట్టేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకుడు గుంతలు, చెట్ల పెంపకం, లక్ష చెట్లే లక్ష్యంగా ఉద్యమం చేస్తామని చెప్పి చెప్పుకుంటూ ముగిస్తాం. 200 రోజుల సందర్భంగా డానో ఫ్యాక్టరీ వద్ద ఉన్నటువంటి అవుటర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన జంక్షన్ వద్ద ఈరోజు 200 మొక్కలు నాటడం జరిగింది. అలాగే స్వచ్ఛ భారత్ కార్యక్రమం మైసంగుట మరి గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన స్వచ్ఛ భారత్ మిషన్ కింద మరుగుదొడ్డు నిర్మాణం కూడా చేపడుతున్నందుకు సర్పంచ్ గారి కృతజ్ఞత తెలుపుతున్నాను. మరియు ఇంకుడు గుంతలు కూడా స్వచ్ఛందంగా తమ ప్రతి ఒక్క ఇంటల్లో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా భూగర్భ జలాలను పెంచుకోవాలి సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్. ఈరోజు గట్కేసర్ స్వచ్ఛ భారత్లో భాగంగా 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు హరితారం చెట్టు నాటడం జరిగింది. అలాగే మైదమ్మగుట్ట కాలనీలోని వివిధ ఇండ్ల దగ్గర మరుగుదొడ్ల నిర్మాణం కూడా స్వచ్ఛ భారత్ కింద చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు నిర్మించుకొని భూగర్భ జలాలు కావాలని చెప్పేసి చెప్తున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ గారికి, గట్కేసర్ సర్పంచ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను.